హై హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఆగమాగముంది మాట్లాడితే క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటారు కానీ గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే డిసిప్లిన్ అనేది ఆ పార్టీలో గాలిలో కలిసిపోయింది ఒకరు కూడా అధిష్టానాన్ని కేర్ చేస్తలేరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని పట్టించుకుంటలేరు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు గతంలో ఎప్పుడూ బీజేపీ ఇటువంటి పరిస్థితిని చూడలేదు ఎందుకంటే అప్పుడంతా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లే ఆ పార్టీలుండే ఇప్పుడు మాత్రం కలగూర గంప అయిపోయింది కొత్తగా బీజేపీలకు చేరిన చాలామంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కాదు వాళ్ళంతా ఫక్తు రాజకీయ నాయకులే అందుకే కాంగ్రెస్లో ఎట్లా అధిష్టానం దగ్గరికి పోయి పంచాయతీ చేస్తారో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అదే పంచాయతీ నడుస్తోంది కొత్తగా వచ్చినోళ్ళు పాతోళ్ళు కొంతమంది కలిసి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు అయితే ఆయనను మార్చేదే లేదంటూ ఓ పక్క పార్టీలో ఉన్న పెద్దలంతా చెబుతున్నప్పటికీ వెనుక కథ వేరే నడుస్తోందట బండి సంజయ్నే అధ్యక్షుడిగా కొనసాగిస్తే మేముండమని చాలామంది తెగేసి చెప్తున్నట్లు సమాచారం దీంతో చేసేదేమీ లేక ఇక బండి సంజయ్ని మార్చాలని అనుకుంటున్నట్లు వార్తలు జోరందుకున్నాయి ఆయనను కేంద్ర మంత్రి వర్గంలో తీసుకుంటారని చెబుతున్నారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడుగాను పగ్గాలు ఇవ్వవచ్చని తెలుస్తుంది అదే జరిగితే బీజేపీలో కొత్తగా వచ్చిన వర్గం తమ పట్టు నెగ్గించుకున్నట్లే అవుతుంది ఇదంతా ఓ పక్క ఉంటే అటు బీజేపీలో అసంతృప్త రాగం చల్లారతలేదు ఇన్ని రోజులుగా ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే అనుకుంటే ఇప్పుడు వాళ్లకు రఘునందన్ రావు కూడా జత చేరారు తనకు ఇవ్వాల్సినంత ప్రియారిటీ ఇవ్వడం లేదని ఆయన బహిరంగాన్ని చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా పక్కదారి చూసుకుంటున్నానని హెచ్చరిస్తున్నట్లే ఇక జితేందర్ రెడ్డి విజయశాంతి వివేక వెంకటస్వామి లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నారు అంటే కర్ణాటక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ఆగమాగమైపోయింది అక్కడే గెలవని పార్టీ తెలంగాణలో ఏం గెలుస్తుందన్న ఉద్దేశంతో కొత్తగా చేరిన నేతలు ఎట్లా జారుకుందామా అని చూస్తున్నారు ఈ క్రమంలో వీలైనప్పుడల్లా బీజేపీని బెదిరిస్తున్నారు అటు బీజేపీ పెద్దలకు కూడా పార్టీ పార్టీని కాపాడుకునేందుకు వాళ్ళు చెప్పినట్లు ఆడాల్సి వస్తుంది దీంతోనే ఇప్పుడు సేమ్ టు సేమ్ కాంగ్రెస్ను చూసినట్టే అనిపిస్తుంది బీజేపీల పరిణామాలు చూస్తుంటే ఇక బండి మార్పునకు సంబంధించి బీజేపీలో ఒక్కో నేత ఒక్కో ముచ్చట చెబుతున్నారు మరి ఆయనకు మారుస్తారా అలాగే కొనసాగిస్తారా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే మొత్తానికి ఇప్పుడు బీజేపీ విస్తరణ మాత్రం ఆ పార్టీ నేతలే చెంపుతున్నారు